రామచంద్రుడు చక్కగా వీరాసనంతో వేదిక పైన ఆసీనుడయ్యాడు సీతాదేవితో లక్ష్మణుడు ప్రక్కన నిలబడ్డాడు భరతుడు మెల్లమెల్లగా వెతుక్కుంటూ రామచంద్రుణ్ణి చిత్రకూట పర్వతం పైన రామచంద్రుల వారి పర్ణశాల దగ్గరకు వచ్చాడు అక్కడ రామచంద్రుణ్ణి దర్శించుకున్నాడు భరతుడు ఎలా కూర్చున్నాడు ఆయన అంటే నిరీక్షరతో గురుసీనం జటామండల ధారిణం తంతు కృష్ణాజినరం చీరవల్కల రామమాసీనం అభిత పావకోపమం ఆ పర్ణశాలలో రాముడు ఆసీనుడై ఉన్నాడు వేదికపైన ఒక్క క్షణకాలము భరతుడు తన గురువైనటువంటి రాముణ్ణి చూశాడన్నాడు గురువు గురు శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి గురువంటే పాఠాలు చెప్పి శాస్త్రాలు నేర్పేవారు మాత్రమే గురువు కాదు తనకంటే పెద్దవాళ్ళైన వాళ్ళందరినీ గురువు అనే శబ్దంతో పిలుస్తా తల్లిని తండ్రిని ఆచార్యుణ్ణి మామగారిని అత్తగారిని సోదరుణ్ణి వదిన గారిని మనకంటే పెద్దవాళ్ళందరూ గురువు అనే శబ్దం చేత పిలువబడతాను ఇక్కడ తనకంటే పెద్దవాడు రామచంద్రుడు అందుకని భరతుడు గురువుని చూశాడు క్షణకాలం ఇంకో అర్థం ఏంటంటే భరతుడికి జ్ఞానంలో రామచంద్రుడు గురువు భరతుడికి పూజనీయుడు రామచంద్రుడు భరతుడికి అందుకే తండ్రి కంటే కూడా రామచంద్రుణ్ణే ఎక్కువగా వీళ్ళు భావించారు లక్ష్మణుడు కాని భరతుడు కాని శత్రుఘ్నుడు కానీ ఎందుకంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని అవతారం రామచంద్రుడైతే రామచంద్రుడి యొక్క అనుచరుడైనటువంటి ఆదిశేషు లక్ష్మణుడుగా శంఖ చక్రాలేమైనా భరత శత్రుఘ్నులుగా అవతరించారు కాబట్టి రామచంద్రుడికి భరత శత్రుఘ్నులు అనుచరులు లక్ష్మణుడు అందుకే వారి దృష్టిలో అత్యంత పూజనీయుడు రామచంద్రుడు అందుకే గురువు అన్నమాట జటామండలధారిణం జడలు ధరించి ఉన్నాడు రాముడు కృష్ణాజినం చీరవల్కల వాససం జింక చర్మాన్ని ధరించాడు నారబట్టలు కట్టుకుని ఉన్నాడు పావకోపమం అగ్నిలాగా వెలుగొందుతున్నాడు రామచంద్రుడు సింహస్కంధం మహాబాహుక భర్తారం ధర్మచారిణం సముద్రం దాకా వ్యాపించినటువంటి అఖండమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించగలిగినటువంటి వాడు అటువంటి రామచంద్రుణ్ణి ఆ చిత్రకూట పర్వతం మీద ఒక పర్ణశాలలో ఒక మూల ఒక వేదిక పైన అలా వీరాసనంతో కూర్చున్నటువంటి వాడిని చూసి ఆశ్చర్యపోయాడు అంటే కుడి మోకాలు పైన ఎడమ పాదాన్ని ఉంచి కూర్చోవటాన్ని వీరాసనం అంటారు కుడి మోకాలు పైన ఎడమకాలు పెట్టి కూర్చోవటం వీరాసనం అట్లా వీరాసనం మీద ఉన్నాడు రాముడు ఒక ధ్యానస్థితిలో ఉన్న యోగిలాగా కనిపించాడు అది చూసి అద్భుతంగా ఆ వీరాసనంలో కనిపించిన రామచంద్రమూర్తిని దర్శించుకునే భరతుడు భక్తితో అలాగే క్షణకాలము నివ్వెరపోయి నిలబడి అలా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాణమివ శాశ్వతం స్తండిలే దర్భ సీతయా లక్ష్మణే దర్భలు పరచినటువంటి ఆ వేదిక మీద ఒక ఆసనం ఉంటే ఆ దర్భల ఆసనం మీద కూర్చున్నాడు సీతతో సహా బ్రహ్మదేవుడిలాగా కనిపించాడు సమస్తమైనటువంటి బ్రహ్మాండాలను సృష్టించే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడిలాగా కనిపించాడు ఆ క్షణంలో అప్పుడు భరతుడు చూసి దుఃఖసో ఒక పరిప్లత చక్రవర్తిగా ఉండవలసినటువంటి నా రాముడు నా రామచంద్రుడు అన్నగారు ఇలా ఒక మహారణ్య మధ్యంలో ఈ చిత్రకూట పర్వతం మీద ఒక యోగిలాగా ఇలా కూర్చున్నాడు అని అప్పుడు ఆయన తన తల్లి చేసిన పనులన్నీ గుర్తుకు తెచ్చుకుని తల్లిని తిట్టుకున్నాడు విలపించాడు వెంటనే వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు ఆయన దుఃఖం ఆగలేదు వెంటనే రామచంద్రుడు భరతుణ్ణి అలా తీసుకుని చేతులతో అతని మాడు మీద ఒక్కసారి అలా వాసన చూశాడు పూర్వం ఎప్పుడూ కూడా ముద్దులు పెట్టుకోలే ఎక్కడ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ సంప్రదాయం ఏమిటి అంటే వాళ్ళ శిరస్సు మీద ఇక్కడ సహస్రారం ఎక్కడైతే ఉందో మాడు దాని మీద అని వాసన చూసేవాళ్ళు అది మూర్ధని ఆఘ్రాయా అది చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు దగ్గరికి తీసుకోవటం అంటే ఈ ముద్దు పెట్టుకోవడం సంప్రదాయాలన్నీ కూడా పాశ్చాత్య సంప్రదాయాలు తప్ప మనకి లేదు ఎక్కడ మొట్టమొదటి నుంచి లేదు అందువల్ల రామచంద్రుడు తన తమ్ముడైన భరతుని దగ్గరకు తీసుకుని మూర్ధని ఆగ్రాయ ఒక్కసారి ప్రేమతో అలా మాడు మీద వాసన చూసి కౌగిలించుకుని దగ్గర కూర్చోబెట్టుకుని ఒళ్ళో ప్రశ్నలు వేశాడు నాయనా నువ్వు అడవికి వచ్చావేమిటి తండ్రి గారిని వదిలిపెట్టి ఆయన యోగక్షేమాలు చూడవలసినటువంటి వాడివి ఆయన జీవించి ఉండగా నువ్వు ఇలా రాకూడదు ఎందుకంటే ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు నహిత్వం జీవతస్తాగం మన తండ్రి గారు జీవించి ఉండగా ఆయన వదిలేసి ఒంటరిగా నువ్వు ఇలా అడవికి రావటం ఉందే ఇది సమంజసం కాదు నిన్ను చూసి చాలా కాలమైంది ఎందుకంటే వివాహమైన తరువాత అయోధ్యా నగరానికి వీళ్ళందరూ వచ్చిన తరువాత వెంటనే మేనమామ యుధాజిత్తు భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి తన నగరానికి తీసుకువెళ్ళిపోయాడు ఆ తరువాత నగరంలో రాముడికి లక్ష్మణుడికి పన్నెండేళ్లు గడిచినాయంటే పన్నెండేళ్ళు తన మేనమామ ఇంట్లో ఉన్నాడు భరతుడు అంటే భరతుల్లో కొద్దిగా మార్పులు వచ్చి ఉంటాయి ఎందులో పెళ్ళైన తర్వాత తీసుకెళ్లాడు కాబట్టి అక్కడ బాగా భోగాలవి అనుభవించి ఉంటాడు కొద్దిగా రూపురేఖలు మారి ఉంటాయి కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కాలం అయింది కాబట్టి నిన్ను చూసి వెంటనే నిన్ను గుర్తుపెట్టలేకపోయా నాయనా అన్నాడు అంటే భరతుణ్ణి వెంటనే రాముడు గుర్తుపట్టలేక ఒక్క క్షణం ఆగినందుకు వెంటనే సమాధానం చెప్పాడు రాముడు అది గొప్పతనం నిన్ను వెంటనే నేను గుర్తించలేకపోయాను ఏమనుకోవద్దు రాముడి యొక్క ప్రవర్తనని మనం చెప్పుకున్నాం అయోధ్య నగరంలో ప్రజలందరూ రాముడి ప్రవర్తన రాముడి యొక్క నడవడిని చూసి ఎంత మురిసిపోయారో ముచ్చటపడ్డారు అంత గొప్పవాడు ఆయన చిన్నవారిని కూడా నొప్పించకుండగా ప్రవర్తించే తత్వం రాముడిది అందుకుని రాముణ్ణి అభిమానించారు ఇక్కడ కూడా అందుకే వెంటనే అన్నాడు నిన్ను వెంటనే గుర్తుపట్టలేకపోయాను దూరా భరతమాగతం నువ్వు చూ దూరం నుంచి వచ్చావు అలిసిపోయావు చిక్కావు అందుకు నేను గుర్తుపట్టలేదు ఎందుకు వచ్చావు ఇంత దట్టమైన కష్టాలతో కూడిన ఈ అడవిలోకి నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు క్షేమమేనా అన్నాడు కచ్చి దశరథో రాజా కుశలీ సత్యసంగర ఆయన సత్యసంధుడు ఆయన ఆయన సత్యసంధుడు కాబట్టి ఆయన సత్యవాక్య పరిపాలన చేయటం కోసమే నేను అడవులకు వచ్చాను ఆయన వాక్యములు ఆయన మాటలు ఎప్పుడూ సత్యంగా ఉండాలని చెప్పి నేను అడవులకు వచ్చాను